ఓం సచ్చిదానందేశ్వరాయ నమో నమః. భగవంతుని ధ్యానించాలి, పూజించాలి, భగవంతుని పట్ల మన ప్రేమను ప్రకటించాలి, మన అంకిత భావాన్ని తెలియజేయాలి అనుకున్న వ్యక్తి ఎక్కడికి పోవాలి, ఏం చేయాలి? ఏకైక శరణ్యం, ఏకైక మార్గం గుడికి వెళ్ళాలి, లేదా చర్చికి వెళ్ళాలి, లేదా మసీదుకు పోవాలి, లేదా గురుద్వారాకు పోవాలి. ఈ నాలుగు లేదా ఇంకేదైనా ఉంటే అక్కడికి వెళ్ళాలి. ఇవి కాక భగవంతుని మనము తలుచుకోవడానికి మరొక ప్రదేశం, మరొక స్థానం, భవనం, నిర్మాణం ఏదీ లేదా. వీటన్నిటిలోనూ అహంకారము, అధికారము నెత్తికెక్కినటువంటి మనుషుల పెత్తనం జరుగుతుంది. వాళ్ళ కనుసన్నలలో వారి ఆదేశాలతో అక్కడి వ్యవస్థలు నడుస్తున్నాయి. అందులో లాభ నష్టాలుంటాయి, కూడికలు, తీసివేతలుంటాయి, లెక్కలు, తొక్కలు ఉంటాయి. భగవంతుడంటే శాంతి, భగవంతుడంటే తృప్తి, భగవంతుడంటే ప్రేమ. అక్కడికి వెళితే వ్యాపారం కనబడుతుంది. సామాన్యుడు మరి ఎక్కడ పరమాత్మను ధ్యానించాలి? మనిషి తయారు చేసిన వ్యవస్థలలో రాగద్వేషాలు, స్వార్థము, సంకుచితత్వము ఉంటాయి. నేను నాది అనే పిచ్చి ఉంటుంది, పెత్తనం ఉంటుంది. ప్రతి ఇటుకలో, ప్రతి తలుపులో, ప్రతి కిటికీలో, ప్రతి రంగులో కనపడుతూ ఉంటుంది. అందుకే భగవంతుని ధ్యానించాలంటే కొండ మీదకి వెళ్ళు, గుహలోనికి వెళ్ళు, అరణ్యంలోకి వెళ్ళు, చెట్టు కిందికి వెళ్ళు, మనుషులు తయారు చేయని ఏ వ్యవస్థలోకైనా వెళ్ళు. అక్కడ కృత్రిమత్వం ఉండదు, వ్యాపారం ఉండదు, స్వార్థం ఉండదు. నిన్ను నిలదీసేవారు, పెత్తనం చేసేవారు ఎవ్వరూ ఉండరు. నిన్ను దోచుకునేవారు అసలే ఉండరు. నిర్మలమైన, ప్రశాంతమైన, ఏకాంతమైన ప్రదేశానికి వెళ్ళు. వెళ్ళి కొద్దిసేపు, నీకు చేతనైనంతసేపు అక్కడ కూర్చో, ఆలోచించు, ధ్యానించు. నీ హృదయాన్ని విప్పి భగవంతుడి ముందు పరుచుకో, చెప్పుకో. అప్పుడు నీ మనస్సు తేలిక పడుతుంది, నీలో కొత్త శక్తి వస్తుంది, కొత్త ధైర్యం వస్తుంది, కొత్త ఉత్సాహం వస్తుంది. కుటిలమైన, జటిలమైనటువంటి ఈ గుడి, ఈ మసీదు, ఈ చర్చి, గురుద్వారా, ఇవన్నీ మనిషి అధికారాన్ని, అహంకారాన్ని గుర్తు చేస్తాయి. భగవంతుడు నిర్మించిన వ్యవస్థలోకి వెళ్ళు. అక్కడ స్వేచ్ఛావాయువులు వీస్తుంటాయి, పవిత్రమైనటువంటి వాతావరణం ఉంటుంది. ఎవరి అనుమతి అవసరం లేదు. నువ్వు ఎంతసేపు అయినా కూర్చునవచ్చు. చేతిలో పైసా అవసరం లేదు. రంగులు, రకరకాల వేషాలు అవసరం లేదు. ప్రతి ఊరిలో, ప్రతి ఊరి చివర, ప్రతి ఊరు అవతల ఎక్కడో చోట ఇటువంటి ప్రదేశాలు ఉంటాయి. అటువంటి చోటికి వెళ్ళి మనము భగవంతుని ప్రార్థించాలి, ధ్యానించాలి, భజించాలి, సేవించాలి. అప్పుడు ఈ నాటకాల కంపెనీలన్నీ మూలపడతాయి. ఎక్కడెక్కడ డబ్బు చేరుతుందో, రకరకాల కానుకలు, బహుమతులు జమ అవుతాయో, అక్కడ నక్కలు, తోడేళ్ళు, గబ్బిలాలు జమ అవుతాయి. వాళ్ళు తినేది 90%, విదిలించేది 10%. కాబట్టి భగవంతుడు కట్టినటువంటి గొప్ప దేవాలయం ఈ ప్రపంచం. ముక్కోటి దేవతలు ఈ ప్రపంచంలో స్పష్టంగా కొలువై ఉన్నారు. సూర్యుడు, చంద్రుడు, పృథివీ, జలము, అగ్ని, వాయువు, గగనము, నక్షత్రాలు, ఉపగ్రహాలు అన్నీ నీకు స్పష్టంగా గోచరిస్తున్నాయి.
వీటి నీడలో, వీటి ఆశ్రయంలో, వీటి ఒడిలో ఆ దేవదేవుడిని ధ్యానించు. దేవతలంతా నీ తోడుగానే ఉన్నారు. ఎక్కడో మనిషి చేసినటువంటి కృత్రిమ వ్యవస్థలో నీకు రాగద్వేషాలే మిగులుతాయి. అవి పోగొట్టుకోలేవు. అవి పోగొట్టుకొని స్వచ్ఛము శుభ్రము కావాలంటే మానవీయ వ్యవస్థను వదిలిపెట్టి దైవిక వ్యవస్థలోకి నీవు రావాలి. అప్పుడే ఆత్మస్పృహ కలుగుతుంది. అప్పుడే పరమాత్మను కూడా నీవు గుర్తిస్తావు. కాబట్టి ఓ మనిషి, బయటికి రా. ఈ గోడలు, మేడలు, కుళ్ళు, కుతంత్రం అన్నీ దాటుకొని బయటికి రా. భగవంతుడు నిర్మించిన స్వచ్ఛమైన వ్యవస్థ నిన్ను పిలుస్తోంది. అప్పుడే నీవు నీ జన్మను చరితార్థం చేసుకొనగలుగుతావు. ఓం శాంతి శాంతి శాంతి. ఈ కార్యక్రమాన్ని సమర్పించిన వారు భర్త శ్రీ కుచ్చలకంటి రామచంద్రయ్య స్మృతిలో ధర్మపత్ని సక్కుబాయి మరియు కుటుంబ సభ్యులు ఆర్ రామచంద్రయ్య అండ్ సన్స్ గోల్డ్ స్మిత్స్. షాప్ నంబర్ 1-5-286/1 ధన్ బజార్ జనరల్ బజార్ సికింద్రాబాద్. ఫోన్ నంబర్ 3390818616. నగేష్ 9346-7-3-4-5.